డాక్టర్ గారు, మా నాన్నగారి వయసు 55 సంవత్సరాలు. ఆయనకి గత నెలలో గుండెపోటు వస్తే స్టెంట్ వేశారు. ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారు. ఒకసారి గుండెపోటు వచ్చిన వారికి రెండోసారి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. ఇది నిజమేనా? మా నాన్నగారి ఆరోగ్యం పట్ల మేము ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు చూద్దాం. ఒకసారి హార్ట్ అటాక్ వస్తే మళ్ళా హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు డెఫినెట్గా చాలా ఎక్కువ ఉంటాయి. ఆల్మోస్ట్ 2-3 రెట్లు ఎక్కువ ఉంటాయి. దాంట్లో అనుమానం ఏం లేదు. అది రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు కంపల్సరీ తీసుకోవాలి. అది మొట్టమొదటి ఏంటంటే, డాక్టర్ గారి పర్యవేక్షణలో ఆయన సూచించిన మేరకు మందులు జీవితాంతం వాడాలి. ఇదేదో కోర్స్ కాదు. 3 నెలలు 6 నెలలు సంవత్సరం వాడి మానేయడం అనేది చాలా తరచుగా చూస్తుంటాము. అది చాలా తప్పు. జీవితాంతం కొన్ని మందులు వాడాలి. ప్రత్యేకించి ఈ బ్లడ్ థిన్నర్స్ లాంటి, ఆస్పిరిన్ లాంటివి, క్లోప్రోగ్రెల్ లాంటివి, తర్వాత కొలెస్ట్రాల్ తగ్గించే మందులు, స్టాటిన్స్, బీటా బ్లాకర్స్, ఏసినిబిటర్స్, హార్ట్ పనితీరాన్ని బట్టి వేరే మందులు వాడడం అనేది కంపల్సరీ ఉంటుంది. తర్వాత బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ కంట్రోల్లో పెట్టుకోవాలి. బీపీ 130-80 కంటే తక్కువ ఉండాలి. షుగరు నిర్ణీత మేరకు ఫాస్టింగ్లో 120 కంటే తక్కువ ఉండాలి. 3 మంత్స్ యావరేజ్ షుగర్ 7% కంటే తక్కువ ఉండాలి. ఈ కొలెస్ట్రాల్ కూడా బాగా తక్కువ ఉండాలి. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటాము. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 70% ఆఖరికి 50% కంటే తక్కువ ఉంటే మంచిది. సో గుండెపోటు వచ్చిన వాళ్ళు రెగ్యులర్గా డాక్టర్ గారి పర్యవేక్షణలో ఆయన సూచించిన మేరకు మందులు వాడుతూ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి. ఆహార నియమాలు పాటించాలి. ఉప్పు తగ్గించుకోవాలి. రెడ్ మీట్, ఆర్గన్ మీట్స్ తగ్గించాలి. ఫ్రూట్స్, వెజిటబుల్స్, సలాడ్స్ ఎక్కువగా తినాలి. రోజు 30 నిమిషాలు కనీసం వాకింగ్ కానీ వ్యాయామం కానీ చేయాల్సి ఉంటుంది. మెడిటేషన్ లాంటివి చేస్తే బెటర్, మీ యొక్క అభిరుచిని బట్టి. ఈ విధంగా పాటించినట్లయితే మళ్ళా గుండెపోటు వచ్చే అవకాశాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు.